యాక్టివ్స్ రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్పై సమగ్ర విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్లో సభ్యులుగా డీఎస్పీలు అశోక్ వర్ధన్ రెడ్డి, బాలసుందర్రావు, గోవిందరావులను నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వారు వైసీపీతో అంటకాగారనే ఫిర్యాదులు అందాయి. దీంతో సిట్లోని సభ్యులను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసులతో పాటు పౌర సరఫరాలు, ఇతర శాఖల అధికారులకు చోటు కల్పించనున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి సిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు అమరావతి నుండి. శివ, చెప్పండి, అయితే రేషన్ బియ్యంకి సంబంధించి, సిట్కి సంబంధించి అయితే డిఎస్పీలను మాత్రమే నియమించారు, వారు వైసీపీతో వాళ్ళకు రిలేషన్ ఉంది, అంటకాగారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అయితే అటు పలు శాఖల అధికారులకు కూడా ఈ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. దీనికి సంబంధించి ఏ శాఖల వారికి అధికారం ఇచ్చే అవకాశం ఉందంటారు? ప్రస్తున్నా మొత్తం మీద చూసుకుంటే రేషన్ బియ్యం అక్రమణ స్మగ్లింగ్పై సమగ్రమైన విచారణ కోసం కూడా 2 రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం 6 గురుతో వర్తిక్ బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతో వినీత్ బిజ్రాల్ డీజీపీ, అడిషనల్ డీజీ స్థాయి అధికారి, ఐజీ స్థాయి అధికారి, ఎస్పీ స్థాయి అధికారితో పాటు పలువురు డీఎస్పీలతో కూడుకున్న సిట్ కమిటీని 6 గురుతో ఏర్పాటు చేశారు మొన్న సాయంకాలం. అయితే దీంట్లో బృందం సభ్యులుగా ఉన్న డీఎస్పీలు తాటిపర్తి అశోక్ వర్ధన్ రెడ్డి, మందుల బాలసుందర్రావు, వీరిద్దరు ఆరు గోవిందరావు, వీరు ముగ్గురిని కూడా డీఎస్పీలుగా దీంట్లో నియమించిన పరిస్థితి కనిపించింది. అయితే వీరు ముగ్గురు గతంలో అదే జిల్లా అంటే కాకినాడ రేషన్ బియ్యంతో అంటగాగటంతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలతో నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అన్ని రకాల సౌకర్యాలు వీళ్ళే కలిగించారు, అన్ని రకాల వీళ్లే చూసుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. అయితే వీరిలో ఒక డీఎస్పీ కూడా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలిపోయేందుకు కీలకమైన పాత్ర పోషించారని చెప్పి కూడా ప్రభుత్వానికి భారీ స్థాయిలో కూడా ఫిర్యాదులు రావడం జరిగింది. ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో దీనిపై మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి ఈ ముగ్గురు డీఎస్పీల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తూ, అలాగే సివిల్ సప్లై శాఖకి సంబంధించిన ఒక సీనియర్ అధికారిని అంటే ఐఏఎస్ స్థాయి అధికారిని ఒకరిని ఈ కమిటీలో నియమించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. దీనికి సంబంధించిన ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ కొత్తగా జీవో వెలువరిస్తూ ఉత్తర్వులు జారీ అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తున్నాం. రైట్ శివ, థ్యాంక్ యూ.